హాయ్, ఐఎమ్ డాక్టర్ రాజేశ్వరి, కాస్మెటిక్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. చాలామంది క్లయింట్స్ ఫోన్లో కానీ అండ్ యూట్యూబ్లో క్వశ్చన్స్ కానీ అండ్ ఇన్స్టాగ్రామ్లో చాలామంది అడిగే క్వశ్చన్స్ ఇది. డాక్టర్ గారు, ఇప్పుడు నవేడేస్ అందరికి కూడా హెయిర్ గురించి పిఆర్పి ఇంజెక్షన్ ట్రీట్మెంట్ అనేది చెప్పడం జరుగుతుంది డాక్టర్స్ అందరూ కూడా. సో ఈ పిఆర్పి ట్రీట్మెంట్, నాకు ఒక పెయిన్ కొరుకుడు అంటే అలోపేషియా ఉంది, అలోపేషియా ఏరియట, నాకు ఏమైనా యూజ్ అవుతుందా లేదా అంటే మా ఈ పిఆర్పి ట్రీట్మెంట్ అనేది అన్ని కైండ్ ఆఫ్ హెయిర్కి యూజ్ అవుతుందా అనేది క్వశ్చన్. ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ అనేది 101% మీరు అలోపేషియా ఏరియట వాళ్ళు తీసుకోవచ్చు, ఏదంటే పెయిన్ కొరుకుడు అంటాం దాన్ని. సో ఎలాంటి సందేహం లేకుండా పిఆర్పి ఇంజెక్షన్ బాగా పనిచేస్తుంది. మీరు అడిగే ఈ ఆటో ఇమ్యూన్ ఏంటి అంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఇది. ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్లో చాలా రకాలు అంటే 3 కైండ్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఫర్ హెయిర్కి ఉన్నాయి. అందులో అలోపేషియా ఏరియట, ఆ ఏరియట ఏంటంటే చిన్న చిన్న రౌండ్ రౌండ్ ప్యాచెస్ లాగా హెయిర్ ఊడుతూ ఉంటుంది, స్కాల్ప్లో ఊడుతూ ఉంటుంది, తర్వాత బియర్డ్లో, ముస్టాక్లో, అన్ని చోట ఎక్కడైతే హెయిర్ ఏరియా ఉంటుందో ఆల్ ఓవర్ ద బాడీ అన్ని చోట్ల మనకి ప్యాచెస్ వస్తూ ఉంటుంది, కాబట్టి దీన్ని అలోపేషియా ఏరియట అంటాము. అదేవిధంగా ఈ స్టేజ్లో మనం కంట్రోల్ చేయకపోతే అది ఇంకో లెవెల్కి వెళ్తుంది, దాన్ని అలోపేషియా టోటాలిస్ అంటాము. అంటే ఈ సింగిల్ సింగిల్ ప్యాచెస్ కాస్త మల్టిపుల్ ప్యాచెస్ వస్తాయి, సో దాన్ని అలోపేషియా టోటాలిస్ అంటాము. ఈ అలోపేషియా టోటాలిస్ ఇదే స్టేజ్లో మనం బ్రేక్ డౌన్ చేయకపోతే దట్ లీడ్స్ టు ఇంటూ అగైన్ అలోపేషియా యూనివర్సాలిస్. అంటే ఇక ఫైనల్గా అది, అంటే మన బాడీలో ఎక్కడ కూడా ఒక్క హెయిర్ అనేది ఉండదు, ఒక్క హెయిర్ ఫాలికల్ అనేది ఉండదు. సో కంప్లీట్గా స్కాల్ప్ హెయిర్ అండ్ ఐబ్రోస్, ఐలాషెస్ అండ్ మగవాళ్ళకైతే ముస్టాకు, బియర్డ్ అండ్ బాడీ హెయిర్ కూడా, ప్యూబిక్ హెయిర్ కూడా, అండర్ ఆర్మ్ హెయిర్ కూడా, సో కంప్లీట్గా హోల్ బాడీ హెయిర్ లాస్ అనేది జరుగుతుంది. సో ఇలాంటి అందరూ కూడా ఈ ఆటో ఇమ్యూన్ హెయిర్ డిజార్డర్స్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పిఆర్పి తీసుకోవచ్చు. కాకపోతే ఈ ఒక్క పిఆర్పి ఒకటే సరిపోదు, ఎస్పెషల్లీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్కి. ఇందులో మనకి అలోపేషియా ఇంజెక్షన్స్ ఉంటాయి, ఈ 2 కాంబినేషన్లో కనుక తీసుకొని మంచి మీ ఇమ్యూన్ సిస్టమ్ కనుక ప్రాపర్గా కంట్రోల్ చేస్తూ ఒక ప్రాపర్ లైఫ్ స్టైల్ కనుక, ఒక హెల్దీ లైఫ్ స్టైల్ కనుక పాటిస్తే 101% మనకి అలోపేషియా రాకుండా ఉంటుంది అండ్ అలోపేషియా ఏరియట వీటన్నిటికీ ఆపచ్చు అండ్ వాటి మీద రీగ్రోత్ కూడా ఉంటుంది. పిఆర్పి ఇంజెక్షన్స్ ఏ ఏజ్ వాళ్ళు తీసుకోవచ్చు? కొన్ని కామన్ క్వశ్చన్స్, అంటే ఒక బిలో 25 ఇయర్స్ పిల్లలు అడుగుతూ ఉన్నారు. సో నాకు 21 ఇయర్స్, నాకు 19 ఇయర్స్, బట్ చాలా హెయిర్ లాస్ అవుతుంది, చాలా డాండ్రఫ్ అవుతుంది, సో నేను పిఆర్పి ఇంజెక్షన్ తీసుకోవచ్చా లేదా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉంటుందా లేదా ఇలాంటి మా అంటే ఈ ఏజ్ వాళ్ళు పిఆర్పి ఇంజెక్షన్ తీసుకోవచ్చా అనేది క్వశ్చన్. సో పిఆర్పి ట్రీట్మెంట్ అనేది జనరల్గా ఇచ్చేది ఎవరికైతే హెయిర్ లాస్ అవుతుందో కంట్రోల్ చేయడానికి, ఎవరికైతే హెయిర్ రీగ్రోత్ కావాలో రీజనరేట్ చేయడానికి, ఎవరికైతే బాల్డ్నెస్ అబౌట్ టు ఉంటుందో అది అవాయిడ్ చేయడానికి ఇచ్చే ట్రీట్మెంట్. బట్ దీనికి ఏజ్ లిమిటేషన్ అనేది కొంచెం ఉంటుంది. ఎలా అంటే మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ అండ్ ద మ్యాక్సిమం వచ్చేసి 70 ఇయర్స్. సో ఐడియల్ ఏజ్ వచ్చేసి పిఆర్పి ఇంజెక్షన్కి 18 ఇయర్స్ నుంచి 70 ఇయర్స్ లోపు. ఎవరైనా కూడా ఎలాంటి డౌట్ లేకుండా ఎన్ని పిఆర్పిలన్నా వాళ్ళ వాళ్ళ హెయిర్ లాస్ని బట్టి తీసుకోవచ్చు. కాకపోతే సో కొన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉంటాయి, అంటే తెలుగులో మనం పెయిన్ కొరుకుడు అంటాము, అదే అలోపేషియా ఏరియట, అలోపేషియా టోటాలిస్ అండ్ అలోపేషియా యూనివర్సాలిస్. అండ్ ఇలాంటి కండిషన్, 3 కండిషన్ ఉన్న వాళ్ళు ఏ ఏజ్ అయినా పర్వాలేదండి, సో పిఆర్పి ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. ఈవెన్ 5 ఇయర్స్ బేబీస్ కూడా ఈ మధ్యలో ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వచ్చి హెయిర్ లాస్ అవుతుంది, సో అలాంటి వాళ్ళు కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా సింపుల్గా ఈ పిఆర్పిని వాడుకోవచ్చు. అదర్ దెన్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కనుక ఉండి నార్మల్ హెయిర్ లాస్, జెనెటికల్లీ హెయిర్ లాస్ లేదంటే ఈ డాండ్రఫ్ వల్ల, సోరియాసిస్ వల్ల వచ్చే హెయిర్ లాస్ అన్నిటికీ కూడా ఐడియల్ ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 70 ఇయర్స్. సో ఈ ఏజ్ బిట్వీన్ ఈ ఏజ్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలాంటి భయం లేకుండా ఈ పిఆర్పి ట్రీట్మెంట్ని మీరు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.